హాయ్, వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022లో వండర్ జరిగింది. ఈ ఆటలో శుభ్మన్ గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ 4వ ఓవర్లో లూయిస్ ఫాస్ట్ బాల్ని బ్యాక్ సైడ్ బౌండరీకి కొట్టాడు. ఆ బాల్ని చేస్ చేసిన గిల్ అద్భుతమైన డైవింగ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మూమెంట్ని చూసిన అంతా స్టన్ అయిపోయారు. ఆడియన్స్ ఎక్సైట్మెంట్తో కేరింతలు కొట్టారు. కమెంటేటర్స్ సైతం గిల్ క్యాచ్కి ఫిదా అయిపోయి పొగడ్తలతో ముంచెత్తారు. గిల్ సూపర్ మ్యాన్లా రన్నింగ్ చేసి క్యాచ్ పట్టాడని రన్నింగ్ కమెంటరీలో కితాబిచ్చారు. ఈ అద్భుతం మరెక్కడో కాదు, లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్ని బ్యాట్లక్ వెంటాడడంతో 29 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి ఆదిలోనే 3 వికెట్లు పడగొట్టి లక్నోకి ముచ్చమెట్టలు పట్టించాడు. వరుణ్ అరుణ్ మరో వికెట్ని పడగొట్టడంతో ఆట జోరందుకుంది. మరోవైపు 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 158 రన్స్ ఇచ్చిన లక్నో టార్గెట్ని గుజరాత్ అతి కష్టం మీద రీచ్ అయింది. లక్నో బౌలర్స్ ధాటికి మొదట్లో కాస్త తడబడ్డా తర్వాత పుంజుకుని చివరి 2 బంతులు మిగిలుండగానే 159 రన్స్ని పూర్తి చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. లక్నో ఇచ్చింది తక్కువ టార్గెట్ అయినా దాన్ని చేరుకోవడానికి గుజరాత్ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది.